బసుల పాకలో పసిడి దీపమై కిడికిళ్ళు తెరిచింది నవశకం పులకించి పలికింది పుడమి స్వాగతం పసుల పాకలో పసిడి దీపమై కిడికిళ్ళు తెరిచింది నవశకం పులకించి పలికింది పుడమి స్వాగతం అవిరామ కృషితో సాగ్యంచు ధ్యానం ఎదిరించే సాతాను పరీక్ష శిరసుంచున ప్రభుని దీక్ష శ్రమను ఇక మానండి ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి ముక్తిని వేటాడు శ్రమను ఇక మానండి ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి ఓ పేతురు ఓ యోహాను ఓ యోకబులారా నాడుగుల గాడబట్టి నడువగరారా కపు కడలిని సాగే దీనుల జీవన నావకు త్రోవను చూపెడు తోడుగా అవతరించెను ఉరికిన ఉప్పెన సైతం ఆతని చూపుల ఆనకు ఆగిన మహిమను చూసిన భువి తరించెను వేడిన అంధుని మొరవిని దృష్టిని దానము చేసిన సుందర రూపుని గాంచినదే పుణ్యము మూగకు మాటలు నేర్పిన పావన నామము నిత్యము గానము చేసిన జన్మకు సాఫల్యము ఔషధమై మృత్యువునే గెలిచిన అమృతమై ఆర్తులకై శాశ్వత శాంతి పదం ఓహో వెలసెను పరమపదం 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 కరుణామయుని కాంతి కిరణాల కాకిడికి కరిగింది అజ్ఞాన తిమిరం కలుషాత్ములకు కలిగే మితి లేని క్రోధమదమాచర్యములతో అసహనం పథకాలు వేసి
రుధిరధారతో అధము చూపుతూ పయనించే అభిషిక్తుడు కరుణ జ్యోతిగా వెలిగించే తన బ్రతుకును కర్పూరముగా. అమ్మలారా, నా కోసం ఎడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఎడవండి. చరణం పాపాలని శిచీల్చు కిరణం ఆరాధ్యమైన శిలువ రూపం అపురూపమైన త్యాగ చిహ్నం మరజాతి కోసం బలి అయిన ప్రాణం ధరలోన నిలిచే అరుదైన దానం కబళించగలిగేన కాలం కరుణామయుని కీర్తికాయం కరుణామయుని కీర్తికాయం. రాజ్యము బలము మహిమ నిరంతరం
ముసురుకుంటున్నారు ఈ పనులు వాళ్ళు. అయ్యా నమస్కారం, రండి రండి. ఈ మాసం శ్రీధర్ చక్రవర్తి గారి పన్ను 5 నాణాలు, మతాధికారుల పన్ను 3 నాణాలు. కాదు కాదు, మతాధికారుల పన్ను కూడా 5 నాణాలే. అదేమిటి, ఇద్దరు ఒకేసారి అలా పన్నులు పెంచేశారు? రే రూబెన్, వివరాలు కావాలంటే? వివరాలు కావాలంటే వేరొకడు వస్తాడు, వాడు కూడా నువ్వు పన్ను కట్టాల్సి వస్తుందమ్మా. వద్దు వద్దు, వివరాలు వద్దు. అందుకే వివరాలు అడగకుండా మాకు పన్ను కట్టేసే నాయన. కట్టేసి అలాగే బాబు, వాడిని మాత్రం పంపకండి, మీకు పుణ్యం ఉంటుంది. ఇదిగో మీ పన్ను తీసుకోండి బాబు. వద్దు, ఎవరి ముఖం చూశాను. కర్మ కర్మ ధర్మం. ఇది ఒక రకమైన పన్ను ధర్మం. ఇలా పన్నులు పెంచుకుంటూ పోతే చివరికి నాకు కూడా మిగిలేది ఇలాంటి చెప్పే ధర్మం. ధర్మం చక్రవర్తి మతాధికారుల పన్నులు పెరిగి నేను తస్తుంటే మళ్ళీ ఇది ఉంటే. చక్రవర్తి పన్ను ఎందుకు పెంచారో తెలుసా? ఎందుకు? కొత్త చరసాల కట్టిస్తున్నాడు. ఎవరికి? ప్రజల కోసం, పునక్షేమం కోసం. మరి మతాధికారులు? వాళ్ళు దైవ సేవ చేసి చేసి అలసిపోయిన వాళ్ళ శరీరాలకి విశ్రాంతి కోసం, వాళ్ళ దేహ శాంతి కోసం ఇప్పుడున్న ఆశ్రమాలు చాలక 2 చలువరాతి ఆశ్రమాలు కట్టిస్తున్నారు. సమాధులు కూడా కట్టుకోమను. నీలాంటి వాళ్ళుంటే సమాధులేం కర్మ, వాటి పునాదులు కూడా చలువరాతోనే కట్టిస్తారు. ధర్మం ధర్మం. అడుక్కోవడానికి వచ్చి దబాయిస్తావారా పన్నులు వసూలు చేసేవాళ్ళ? వాళ్ళు చేస్తున్నది ధర్మం, నేను అడుగుతున్నది ధర్మం. నిన్ను కూడా మేపడం నా వల్ల కాదు, నన్ను వదిలేసే. అధర్మాన్ని మేపి పెంచి పోషించే నీ అధర్మపు ధర్మం నాకక్కర్లేదు. ధర్మం ధర్మం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య చూశాను, కళ్ళారా చూశాను, దైవ కుమారుని చూశాను. హల్లెలూయా హల్లెలూయా. యేసన్న ఓపెన్ నా, యేసయ్య చూశాను, కళ్ళారా చూశాను, దైవ కుమారుని చూశాను. హల్లెలూయా హల్లెలూయా. వెరోనిక, ఏమిటమ్మా ఎందుకంత సంతోషం చెప్పమ్మా చెప్పు. మరణాన్ని జయించి 3వ రోజున సజీవంగా లేచాడు, నేను కళ్ళారా చూశాను. చాలా పుణ్యాత్మురాలివి. లేదు అదే మార్త, ఆ యేసు శిలువ మోసేటప్పుడు ఇదేమో ఆయన ముఖం తుడిచిందట, ఆయన రక్తపు మరకలు గుడ్డపైన మనిషి ముఖంలా పడ్డాయట. అప్పటి నుంచి వెరోనికాకు వెర్రి పట్టింది. ఇప్పుడేమో చనిపోయినోడు బతికాడంటుంది, నువ్వేమో పుణ్యాత్మురాలివి ధన్యాత్మురాలివి అంటున్నావు. దయచేసి నా మాట వినండి, యేసు దైవ కుమారుడు, యేసు రక్షకుడు, యేసు దైవ కుమారుడు. ఏం కోసం? రే రూబెన్, యేసు రక్షకుడట. రే సాల్వన్, యేసు దైవ కుమారుడట. జహో, యేసు మెస్సయట. పిచ్చి పిచ్చి వేషాలు ఇక. రాజద్రోహిగా దేశద్రోహిగా మతద్రోహిగా శిలువ వేయబడ్డ యేసు సమాధి నుంచి లేచాడని నమ్మినా, ఆ వడ్రంగి వాడే మనం ఎదురు చూసే రక్షకుడు అని 10 మందితో చెప్పినా, అతన్ని పూజించినా దీనికి పట్టిన కథే మీ అందరికీ పడుతుంది. ఏంటో కుశా ధర్మం. ఎవడో అడుగు తినే కదా వీటితో మనకి. లేదు లేదు ధర్మం, లేడు లేడు దైవం, అంతు లేదు పాపానికి, శాంతి లేదు లోకానికి, అనే అంధకారానికి ఆశాకిరణంగా వస్తాడు వస్తాడు.
వడి వడిగా దిగి వస్తాడు ఆ కరుణామయుడు, తాను తిరిగొస్తాడు. వస్తాడు వస్తాడు దివిని విడిచి వడి వడిగా దిగి వస్తాడు ఆ కరుణామయుడు, తాను తిరిగొస్తాడు. వస్తాడు వస్తాడు వస్తాడు. ధర్మమని ఎదిరించే తెగువలేని విరికితనం వదిలించే బలమిస్తాడు. సైతానుల సైన్యానికి బలి పశువులుగా మారే అమాయకపు గొర్రెలను రక్షిస్తాడు. సడలని విశ్వాసం మన నర నరముల ఉంటే నరకాలే తల వంచవా. వస్తాడు వస్తాడు దివిని విడిచి వడి వడిగా దిగి వస్తాడు ఆ కరుణామయుడు, తాను తిరిగొస్తాడు. వస్తాడు వస్తాడు. గంటలుగా ఉప్పెనలా ఉప్పొంగే ఈ రక్తపు పేరులే దయాసాగరుని చేర్చే రహదారులుగా. భయమెదుకు మనకు, సంశయమెదుకు మనకు, ఆ దేవుని పిలిచేందుకు. వస్తాడు శాస్త్రాలను కొరుకు తింటున్న చిన్నట్లు. ఆవేశంలో ఉన్నట్టున్నావు, ద్రాక్షరసం తీసుకో. ఇది పానీయంతో చల్లారే ఆవేశం కాదమ్మా, ప్రాయశ్చిత్తం జరగాలి. ఎవరికన్నయ్యా? ఆ యేసుకే. అతనా? అతను చనిపోయి 4 ఏళ్ళైందే. కానీ అతని శిష్యులు చావలేదు, అతని సిద్ధాంతాలు చావలేదు, అతగాడే యూదాజాతి ఎదురు చూస్తున్న మెస్సయ్య అన్న నమ్మకం చావలేదు. పొట్టుమని 10 మంది కూడా లేని శిష్యులతో మొదలైన ఈ తెగులు ఈ 4 ఏళ్లలో ఎంతమందికి అంటుకుందో తెలుసా? నమ్మిన వాళ్ళకి అంటుకుంటుందన్నయ్యా, మనకెందుకు? అలానే ఉపేక్షించడం ప్రమాదం. నిప్పు పడిన చోటే ఉండదు, చుట్టూ అల్లుకుంటుంది.
అంటే అది నిప్పని నువ్వే ఒప్పుకుంటున్నావు అన్నమాట. మతాన్ని మతం ఒరుసుకుంటే రాలేదే నిప్పే, అది రగలకుండానే ఆర్పేయాలి. మనిషి ఉన్నంత వరకు మతం, సూర్యుడు ఉన్నంత వరకు నిప్పు ఉంటాయి సౌదా. ఒక చోట ఆర్పితే మరొక చోట మరొక రూపంలో వెలుగుతాయి. మరొక చోటు గురించి నాకనవసరం గురుదేవా, ఆ నిప్పు నా కళ్ళ ముందు ఉండకూడదు, నా చుట్టూ రగలకూడదు. సోదరులారా, నేను చెప్పే సత్యాన్ని వినండి. మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఏదో ఆ పాత నిబంధన సడలిపోయి క్రీస్తు కొత్త నిబంధన వచ్చింది. అదే ధర్మం, అదే ధర్మం. స్నేహితులారా, ఈ మిత్రులను తీసుకురావడంలో కొద్దిగా జాప్యమైంది. ఈ సహోదరుడు అననీయ మన ప్రభువు మేఘారూఢుడై వెళ్ళడం చూసిన ధన్యుడు. ఇతను బర్నబా, గొప్ప భూస్వామి. మన ప్రభువు సువార్త వల్ల ప్రేరణ పొంది తనకున్న సర్వస్వం అమ్మి పేదలకు ఆశ్రయంగా నిలబడ్డాడు. ఇతను మార్క్, బర్నబా మేనలుడు. మిత్రులారా, ఈ ప్రభురాత్రి భోజన సందర్భంగా మనమందరం కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. స్టెఫన్ అయి ఉంటాడు. ఎవరు? స్టెఫన్ అయితే వెంటనే సమాధానం చెప్పేవాడు కదా. ఎలీజా, ఎరోనిక, మీ ఇద్దరు పెడి తలుపు తీయండి. ఎవరు లేరని చెప్పండి. మరి ఈ దీపాలు? అవునవును, దీపాలు ఆర్పేయండి. ఎవరు? ఎన్నిసార్లు అడిగినా పేరు చెప్పవే. సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో వెతికినట్లు వెలుగులో వెలగవలసిన వాళ్ళు చీకట్లో సిగ్గుపడి ఎలా ఉంటారో చూడాలని పేరు చెప్పలేదు. తల్లి గర్భంలో తలదాచుకునేది చీకటిని కోరి కాదు, సిగ్గుపడి కాదు స్టెఫను. సంపూర్ణ మానవునిగా ఎదిగి సర్వ స్వతంత్రుడిగా జన్మించేందు. ఆ జన్మ కూడా ఒక నియమిత కాలం అంటూ ఉంటుంది సోదరా. అయితే ఈ దాగుడు మూతలు ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు? దైవవాక్యం చెప్పడం రహస్యమే, దైవ ప్రార్థన చేయటము రహస్యమే, ఆఖరికి సమాధానం మీద సినిమా గుర్తు పెట్టడము రహస్యమే. అయితే ఎప్పుడు మన వాక్యం ఎదగలగాం? ఎప్పుడు 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 మన ప్రభువు ముందు ఈ లోకాన్ని మ్రోగలేలా చేయగలం చెప్పండి. తొందరపడి ఎవరూ తమ ఎత్తును పెంచుకోలేరు సోదరా. ఒక్కొక్కరు ఒక్కొక్క మనసుని ప్రభు వైపుకి తిప్పగలిగితే ఆయన తిరిగి రెండవసారి ఈ ప్రపంచానికి వచ్చేసరికి అంతా ఆయన మనుషులే, అంతా ఆయన వెలుగే అయి ఉంటుంది. కాదు, ఆరిపోతుంది. ఒక దీపాన్ని వెలిగించే లోపల రెండు దీపాలు ఆరిపోతున్నాయి. అసలు వెలుగుని వెలుగుగా ప్రకటించుకోవడానికి మనం ఎందుకు భయపడాలి, ఎందుకు సిగ్గుపడాలి? ఈ రహస్య ప్రచారం మూలంగా మన ప్రభువే మరుగున పడిపోతున్నాడు. అందుకని మనమంతా ఈ సువార్తను బహిరంగంగా ప్రపంచమంతా చాటాలి. అందుకోసం అయితే మన ప్రాణాలైనా అర్పించాలి. రెక్కలు వచ్చే వరకు గూటిలో ఉండడమే మేలు. వెలిగించిన దీపాన్ని గప్ప కింద దాచటం అవివేకం. వెలిగించాం కదా అన్న ధీమాతో దీపాన్ని గాలిలో పెట్టడం అంతకంటే అవివేకం. ప్రభువు కోసం జ్వలించి ఆరిపోవటం కూడా జీవించడమే అవుతుంది. ప్రభువు మన కొరకు మరణించింది, మనం జీవించి ఆయన వాక్యాన్ని విస్తరింపజేయటానికి. రాళ్లు పగలందే మందిరాలు నిర్మించబడవు, తలలు ఎగరందే సామ్రాజ్యాలు నిలబడవు. ధర్మ సంస్థాపన జరగాలంటే ఈ నాలుగు గోడల మధ్య కాదు, నలుగురు మధ్యలోకి వెళ్లి సాక్ష్యం చెప్పాలి. శిష్యులు ఊరుకున్నా శిలలు కేకలు వేస్తాయి అని ప్రభువు చెప్పినట్లు నాదేది నాదాన్ని నా కంటల్లో నిలిపి యేసు నాదాన్ని అవుతాను, వాదాన్ని అవుతాను, సువార్త నినాదాన్ని అవుతాను. దీక్షగా, క్రీస్తు సాక్షిగా, అవసరమైతే హతసాక్షిగా నా జీవితాన్ని అర్పించుకుంటా. ఇతని ఆవేశం ఏ అనర్థానికి దారితీస్తుందో. అతని ఆవేశానికి చాలా అర్థం ఉంది. ఏ రాయిని ఎలా చెక్కారు, ఏ వరుసలో పేర్తారు, మందిర నిర్మాణ శిల్పి ఆ ప్రభుకే తెలుసు. పులిసిన ద్రాక్ష సార, బలిసిన గుర్రపోతు, మజాగా ఉంది. మొక్క సుక్క అంటే సరిపోతుందా? పక్కన్నది మతాధిపతుల అనుసరులవేగా. కాదు మరి, రాత్రి కాని ఏదో ఇంటిని పావనం చేదాం. ధర్మం, ధర్మం,
ఆకలవుతుందా? అవును ఆకలవుతుందట్రా. మా మతాధిపతుల పాలనలో ఆకలి ఉండదుగా. అబద్ధం ఆడుతున్నాడు కదా, కడుపు నిండిన వాడు అబద్ధాలు ఆడతాడేమో గాని ఆకలేసేవాడు అబద్ధాలు ఆడు. అడుక్కు తినే వేదం వేదాంతం మాట్లాడుతున్నావు ఏమిట్రో? పోయద్దు, ఏదో పాపం అడుక్కు తినేవాడు బిచ్చగాడు. ఏదో రొట్టె ఎముక వేస్తారా? విందు భోజనం ఏర్పాటు చేస్తాం అనుకున్నావా? తానగుణం అనేది రక్తంలో ఉంటుంది కానీ ఎంగిలి ఎముకలోకి రాదురా. ఆకలి అని అడిగిన వాడికి పెట్టలేని మీ చేతులు ఉంటేనే మూడితేనే తిండి పెట్టద్దురా. కనీసం ప్రేమనైనా పంచలేని మీ బ్రతుకులు బ్రతుకులేనా? మతాచార్యులైన కైఫానాసుల వారు వస్తున్నారు. హో, తప్పకుండా తప్పుకోండి. ధర్మ ప్రభువులు మతాధికారులు, అధర్మాధికారులు. కైఫానాసుల వారు వస్తున్నారు. హో, కాదు, అధర్మాధికారులు. నీ దైవభక్తి చూసి మా మనసు పులకించిపోయింది. మా ఆశీస్సుల కోసం మందిరానికి ఏకాంతంగానే రా. నీ అందం తరగకుండా ఉండడం కోసం, నీ ఆరోగ్యం కోసం మేము ప్రత్యేకమైన పూజలు చేస్తాం. దైవ సమానుల ఆజ్ఞ, తప్పకుండా పంపిస్తాను. పూజ పూజ పూజే. పవిత్రమైన మా మతాధిపతుల పాదాలు తాకిన పవిత్ర పాదజలాల్ని అపవిత్రం చేస్తారా? బానిసరా? ఎవరు బానిస? నా తండ్రి దృష్టిలో బానిసలు యజమానులు లేరు, కల్పులు అతిథులు లేరు, చిన్న పెద్ద తారతమ్యం లేదు. మనుషులందరూ సమానమే. ఎవడు వీడు? ఏం చెప్తాను, నా పేరు స్టెఫన్, నజరేయుడైన యేసు భక్తుడిని, ఆయన సాక్షాన్ని. మీరెవరో తెలుసా? ఆహా, తెలుసు. మానవత్వం లేని మతాధిపతులు. ఏ కుషా చహు నువ్వు కాదు నే బానిస, వీళ్ళు తోలుడు చెలకొట్టు. కొట్టు 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 సోదరా, సోదరా. వాడు నన్ను కొట్టమని ఆజ్ఞాపించారు. కొట్టపద్రిని చంపేస్తాను. కొట్టు, నా కోసం నువ్వు బలి కావద్దు. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నా తల్లి సత్యాన్ని ప్రకటించడానికి ఎన్ని హింసలైనా భరిస్తాను. అదే ధర్మం, అదే ధర్మం. కొట్టు కొట్టు సోదరా. సమయానికి వచ్చావు. నీ పనికి మన మొగలు కట్టి పెట్టమని హెచ్చరికగా దెబ్బలతో కొట్టి ప్రాణాత వదిలిపెట్టారు అన్నాడు. ఇప్పుడు దైవ సమానులు దైవ ప్రతిధులు అయినటువంటి మా మతాధికారులతోనే వాగ్వాదానికి దిగి అంత పెద్దవాడి అయ్యావన్న మాట ఇక నిన్ను మాటలతో ఉపేక్షించకూడదు. తిరిగి వాడా, నన్ను కొరడాలతో కొట్టి కిందకు దోసి నా రక్తాన్ని చూడగలిగావేమో గాని నేను చెప్పిన సత్యాన్ని తెలుసుకోలేకపోయావు. అయినా నేను చెప్పేది మీకు ఏ రకంగా ఇబ్బంది కలిగిస్తుందో, ఏం తప్పని అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నా ప్రభువు ఈ మూర్ఘజనుల కోసం తన రక్తాన్ని చిందించి తన ప్రేమనే ప్రవాహంతో ఈ లోకానంతా నింపాడు.
ఆయనే మనం ఎదురు చూస్తున్న రక్షకుడు అని మీ అందరి ముందు చాటుతున్నాను. ఆపు నీ వ్యర్థ ప్రేలాపన. ఇంకొకసారి ఆ వడ్డంగి వాడు రక్షకుడు అన్నావు, నీ నాలుక తీర్చేస్తాను. అధర్మం అధర్మం. సౌలా, నువ్వు మోసే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన మేధావు అని నాకు తెలుసు. నేను చెప్పే మాటల్లో ఏం తప్పుందో, చేసే చేతల్లో ఏం దోషం ఉందో నీకు ధైర్యం ఉంటే నాతో వాదించు. నీ వాదనతో నన్ను గెలిచి నా నాలుగు చీరేస్తావో, లేక ఓడిపోయి నా ప్రభువుకి పాదాక్రాంతులవుతావో ఇప్పుడే ఇందరి సమక్షంలోనే తెలుసుకుందాం. ఇతనితో కాదు, మాతో వాదించు. అవును, మాతో వాదించు. ఏసే మెస్ అయ్యడానికి ఆధారాలేమిటి? మన పూర్వీకులు రాసిన లేఖనాలు. ఆ దైవ కుమారుడు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది. పాపం ముగ్గురికి మాత్రమే కనిపించింది ఆ నక్షత్రం. లేదు, అందరికీ కనిపించింది. వెతుక్కుంటూ వెళ్ళిన ఆ ముగ్గురు జ్ఞానులకు ఆ బాలయ్యసు దివ్య దర్శనం దొరికింది. ఆ గొర్రెల కాపర్లకి ఇచ్చేళ్లే గొర్రెల కాపరి దివ్య దర్శనం. ఆ తర్వాత నిదర్శనం, మా తండ్రి సిలువపై హీనంగా దీనంగా మరణించి మన ధర్మశాస్త్రం చెప్పినట్టుగా మూడో రోజున తన దివ్య శరీరంతో సమాధి నుంచి తిరిగి లేచాడు. అదే పెద్ద అబద్ధం అంటున్నాను, అదే చెరగిన సత్యం అంటున్నాను. అతను సమాధి నుంచి వేస్తే కాపరావాలి కనిపించలేదు. ఆ మృత్యుంజయుడి వెలుగును భరించలేక కళ్ళు మూతలు పడిపోయి గుడ్డివాడమైపోయామని కాపరావాళ్ళే చెప్పారుగా. ఆ విషయం మీకు తెలియదా? తెలియక కాదు, 10 నాణాలు ముఖాన కొడితే కాపరావాళ్లే కాదు, ఎవరు పలకమన్నా పలుకుతారు, చిలక పలుకులు. అది అంత తేలిక కాదు. చాలా తేలిక. 30 నాణాలు మొహాన కొడితే యేసు శిష్యుడే తన గురువుని గుట్టు తప్పుడు కాకుండా అమ్మేశాడు. అది మా స్వానుభవం. ఓ సైతాను సంతానమా, మిమ్మల్ని మీరు ఎంత మోసం చేసుకుంటున్నారు, ఎంత అపవిత్రం చేసుకుంటున్నారు మీ అంతరాత్మనకే తెలుసు. అయినా మీ మేలుకొని వచ్చిన ఏ ప్రవక్తను మీరు నమ్మారు, ఏ ప్రవక్తను మీరు క్షమించారు, ఏ ప్రవక్తను హింసించకుండా వదిలేరు. వింటున్నారా వీడి ప్రేరాపణ? మన మోసేని, మన ధర్మశాస్త్రాన్ని, మన ధర్మ పీఠాన్ని, ఆఖరికి మనల్ని కూడా అవమానకరంగా మాట్లాడుతున్నాడు. మరి వీరికి శిక్షే లేదా? ఉంది. యూదా మతాధికారి ఆజ్ఞాపిస్తున్నాను, చట్ట ప్రకారం వీని రాళ్లతో కొట్టి చంపడం వేసిచ్చా. చూడా, వీరి మరణానికి సాక్ష్యానివి సంతకానివి కూడా నువ్వే. ద్రాక్ష తోట చాలా మత్తుగా ఉంది కదూ, ఈ తోటంతా నీదే తీసుకో. క్షమించండి ఆచార్య, నాకు కావాల్సింది ద్రాక్ష తోటలు కాదు, ఈటలు, బాణాలాంటి యోధులు. ఎత్తున కదిలించిన తీరు, క్రైస్తవ రక్తాన్ని రాక్షరసంగా తాగగలిగిన అసమాన సూరులు. అటువంటి మనుషులు దొరకడం కష్టమే. ఏమంటావు మామా? ఏమంటాను, చాలా తేలిక అంటారు. మరణ శిక్ష పడ్డ వాళ్ళకి ప్రాణభిక్ష పెడితే వాళ్ళు ఎవరి ప్రాణాలు తీయడానికైనా సిద్ధం. చక్కని ఆలోచన మావా. మీ అందరికీ మరణ శిక్ష విధించబడిన సంగతి నాకు తెలుసు. ఈ చెరసాల్లోనే, ఈ చీకట్లోనే ఆ మరణం కోసం ఎదురు చూస్తూ కుళ్ళి కుళ్ళి ఇక్కడే చస్తారని కూడా తెలుసు. కానీ నేను మిమ్మల్ని బ్రతికించడానికి వచ్చానన్న సంగతి మీకు తెలియదు. మిమ్మల్ని చీకటి కూపం నుంచి బయటికి తీసి వెలుగును, స్వేచ్ఛను, స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదిస్తాను. 3 బార్న మీ జీవితాల్లో వసంతాలు పూయిస్తాను. అయితే ఒక్క షరతు, మీరంతా నాతో చేతులు కలిపి 1000 మంది క్రైస్తవుల ప్రాణాలు తీయగలిగితే మీకు ప్రాణభిక్ష పెడతాను. క్రైస్తవులంటే ఏ రోజు సైనికులు? సైనికులు కాదు, ఏసే దేవుడు అని నమ్ముకున్న వెర్రి వాళ్ళు, మత పిచ్చగాళ్ళు. అలాంటి అమాయకులను చంపడానికి నేనే పశువుని కాదు మనిషిని. అటువంటి స్వేచ్ఛ నాకు అక్కర్లేదు.
సోదరులారా, ఈ సవులు చేస్తున్న మారణకాండ మన స్థావరానికి కూడా ముక్తి చేటుంది. మనం వేరే ప్రాంతానికి వెళ్ళి తలదాచుకుందాం. అది మన అసమర్థత అసహాయత ఎంత మాత్రం కాదు, ప్రభుదయ కలిగేంత వరకు అక్కడే ఉండి ప్రభువాక్యం విస్తరింపచేద్దాం. ఇంట్లో క్రైస్తవులు ఉన్నారని తెలిసి వచ్చాం. మీరు క్రైస్తవులేనా? మీ క్రైస్తవులు కావు. ఏసంటే బాబు తిట్టదు. అసలు ఏసంటే ఎవరో మాకు తెలియనే తెలియదు. ఏం చూశావు? పేదరు మూడు సార్లు క్రీస్తు నాకు తెలియదని అబద్ధం ఆడగానే కోడి కూసిందట. అలాగే మా అమ్మ నాన్న మా నానమ్మ అబద్ధం ఆడగానే నేను కూశాను. మేము క్రైస్తవులమే. ఇదిగో చెప్పి ప్రాణాలతో బయటపడండి. యేసు ప్రభు మాకు తెలియదని మా రక్షకుడు కాడని మేము అబద్ధం చెప్పి తప్పించుకున్నాం. పసి బిడ్డలు దైవ సమానులు అంటారు. మా బిడ్డ తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా నిజం చెప్పి తాను బలైపోయింది. నిజం చెప్పిన మా బిడ్డ పోయాక మేము బ్రతుకుండి ఏం ప్రయోజనం? మమ్మల్ని చంపినా సరే నరికినా సరే మా దేవుని గురించి మేము అబద్ధం చెప్పాం. ఏసే మా దైవం. అలాగా అయితే ఆ రక్షకుడు వచ్చి నిన్ను ఎలా రక్షిస్తాడో మేము చూస్తాం. యేసు రక్షకుడు కాదని చెప్పండి, ప్రాణాలతో బయటపడండి. యేసు మెస్సయ్య కాదని ఒప్పుకోండి, ప్రాణాలతో బయటపడండి. యేసు రక్షకుడు కాదని చెప్పండి, చెప్పి ప్రాణాలతో బయటపడండి. యేసు దేవుడు కాదని చెప్పండి, ఒరే జంత దాహం వేస్తుందట్రా. అయ్యో పాపం దాహం వేస్తోందా? అయితే యేసు రక్షకుడు కాదని ఒప్పేసుకో. నీళ్ళు ఇచ్చి నీ దాహం తీరుస్తాం, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం. ఒప్పుకోమ్మా. ఒప్పుకోమ్మా. ఒప్పుకో. ఒప్పుకో. నీళ్ళు నీళ్ళు. అంద ఆగేశాడు. ఆగండి ఆగండి, వాళ్ళ నాగమని చెప్పండి. ఒక్క క్షణంలో వీళ్ళ చేత కూడా మేము చెప్పినట్టే యేసు రక్షకుడు కాదు, యేసు దైవ కుమారుడు కాదు అని చెప్పిస్తారు. మీరెంత అమాయకులు, ఎందుకు ఇలాగైపోయారు? ఈ పాపను వీళ్ళు చంపేశారనే కోపంతో ఈ ప్రాణాలు కూడా పోగొట్టుకోవాలని నిర్ణయించుకున్నారా? ఒక్క పాప పోతే ఇంకొక పాప పుడుతుంది, కానీ మీ ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? రాదే. ఒక్క మాట ఒక్క మాట, యేసు దేవుడు కాదు, ప్రభువు కాదు, రక్షకుడు కాదు అని చెప్పి మీ ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. వీళ్ళు మనుషులా కాదు కాదు గొర్రెలు. ఇప్పుడు బయటికి పోయిన వాళ్ళంతా ఎంత తెలివైన వాళ్ళో చూసారా? వాళ్ళ విశ్వాసం కన్నా ప్రాణాలే ముఖ్యమని వీళ్ళు పలకమన్న పలుకు పలికి ఆడమన్న అబద్ధం ఆడి ప్రాణాలతో సుఖంగా బయటికి వెళ్ళిపోయారు. మరి మీరు నమ్మిన విశ్వాసం ప్రాణం కన్నా గొప్పదని, ఏసే దేవుడని, ఏసే రక్షకుడు అని నమ్మి కొన ఊపిరితో మిగిలిపోయారు. మీరు పుణ్యాత్ములు, ప్రభు దృష్టిలో ధన్యులు. ఆయన లోకంలోకి సరాసరి వెళ్ళి అర్హత సంపాదించుకున్నవాళ్ళు. మేము పాపాత్ములు, కేవలం ప్రాణాల కోసం విశ్వాసాన్ని పోగొట్టుకుని అబద్ధవాడిన వాళ్ళం.
అని వాళ్ళు అనుకుంటున్నారు. రేయ్, నాకు దాహం వేసి పీకెండిపోతే కుక్కెడు నీళ్ళిచ్చింది ఎవర్రా? నీ యేసు కాదురా? ఈ క్షణంలో చంపగలిగిన క్షమించి ప్రాణభిక్ష పెడుతున్నది ఆమె సయ్య కాదురా? రేయ్, ఇందాక నేనేమన్నాను? యేసు ప్రభువు కాదు అన్నావు, దైవ కుమారుడు కాదు అన్నావు, మెస్సయ్యా కాదు అన్నావు. కాదని మీరంటున్నారా? ఇప్పుడు నే చెబుతున్నది నిజం. వినంటిరో, ఆ యేసే ప్రభు, యేసే దైవ కుమారుడు, యేసే మెస్సయ్యా. ఏయ్, అధర్మ మతాధిపతుల అధర్మపు అనుచర వ్యధ వల్లారా ఈ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. చేసే దైవ కుమారుడు, చేసే మెస్సయ్య, చేసే రక్షకుడు, చేసే ప్రభు, సహోదరులారా, నా మాట విందండి, నన్ను నమ్మండి. చేసే రక్షకుడు, చేసే మెస్సయ్య, చేసే దైవ కుమారుడు, చేసే రక్షకుడు, చేసే ప్రభు, సహోదరులారా, నా మాట విందండి, నన్ను నమ్మండి. చేసే రక్షకుడు, చేసే దైవ కుమారుడు, చేసే మెస్సయ్య. ఆయనని నమ్మిన వాళ్ళని ఒకప్పుడు ప్రాణ భయంతో నా ప్రభు మీద విశ్వాసాన్ని గుండెల్లో దాచుకున్న నేను ఈనాడు నిర్భయంగా 10 మందికి చెప్పగలిగానంటే కారణం ఎవరో తెలుసా? నువ్వే. నువ్వు ఆ ప్రభు అనుచరుల పట్ల జరుపుతున్న దారుణ హింసాకాండే. నీకు తెలియకుండా నాకు చేసిన మహోపకారం సౌదా, కానీ నువ్వు ఆ ప్రభు దయకు దూరమైపోతున్నావన్నదే నా బాధ. ద్వేషంతో కాదు, ప్రేమతో మాత్రమే ప్రభువుని జయించగలవు. సౌలా, నీ హింసా మార్గాన్ని విడిచిపెట్టు, నా ప్రభు చూపిన మార్గాన్ని అనుసరించు. ఆ యేసే మెస్సయ్య, ఆ యేసే దైవ కుమారుడు, నీ సత్యాన్ని 10 మందికి చెప్పు సౌలా, 10 మందికి చెప్పు సౌలా. సౌలా, ఏమిటి రక్తపాతం? ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? నా మతాన్ని, నా వాళ్లను రక్షించుకోవటానికి. మరి నువ్వు చంపేవాళ్ళంతా నీ వాళ్లే, వాళ్లలో ప్రవహించే రక్తం నీ యూదా జాతిది కాదా? కాదు, వాళ్ళు యూదులై పుట్టిన కొత్త సిద్ధాంతాలతో వాళ్ళ రక్తం విరిగిపోయింది. కళ్ళబొల్లి నమ్మకాలతో వాళ్ళ రక్తం తెల్లబోయింది. మతం మారినంత మాత్రాన మనిషి రక్తం, దాని రంగు రూపం మారవు సౌలా. నువ్వు బ్రతికున్నంతకాలం ఆ రక్తం నీలో కదులుతూ కదిలిస్తూ ఉంటుంది. కదిలించటం కాదు గురువర్యా, కవ్విస్తుంది, కసిరేపుతుంది. ఆ క్రైస్తవ రక్తం కవ్వించినప్పుడల్లా నా నెత్తురు నిప్పవుతుంది, నా గుండె అగ్నిగుండం అవుతుంది. అందులో ఆ క్రైస్తవులందరినీ కట్టకట్టి కాల్చేయాలంత ఆతృత పడుతుంది. ఈ జైత్రయాత్రలో నేను విజయం సాధించాలని నన్ను ఆశీర్వదించండి గురుదేవా. ఏమని ఆశీర్వదించమంటావు నాయన? రక్తతర్పణంతో నీ సోదరులందరినీ చీల్చి చెండాడమని, నీ జాతి యావత్తు సర్వనాశనం చేయమని ఈ చేతులెత్తి ఆశీర్వదించమంటావా? సౌలా, సత్యాసత్యాలు కాలమే నిర్ణయిస్తుంది. ఆ
కాలం నేర్పిన పాఠం నీ ద్వారా నేను వినాలని. అంతవరకు ఆ యెహోవా నిన్ను సన్మార్గంలో నడిపించాలని ఆయన్ని నేను ప్రార్థన చేస్తూ ఉంటా. ఆ యేసును పూజించే వాళ్లను మన మార్గంలోకి సన్మార్గంలోకి తీసుకురావడం చాలా కష్టం. నేను యెహోవా భక్తుణ్ణి, యూదా మతస్థుణ్ణి, ఆత్మాభిమానం స్వాతిశయం గల సైనికుణ్ణి. ఆ క్రైస్తవ పురుకుల్ని మన నేల మించి ఏరేస్తాను, శాశ్వతంగా తరివేస్తాను. సౌదా, తరివినంత మాత్రాన ఆ పురుగులు చచ్చినట్టు కాదు. వేరే చెట్టు మీదకి చేరి తొలుస్తాయి, తిని బలుస్తాయి, గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. వెనుకటి సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో అదే చెట్టు మీద తిరిగి వాళ్తాయి. నిలువునా నవిలి పారేస్తాయి. అంటే మీ ఉద్దేశం డమాస్కస్ పారిపోయిన క్రైస్తవులు తిరిగి ఇక్కడికి వస్తారనా? అందులో అనుమానం ఎందుకు? ఖచ్చితంగా బలపడి మరీ వస్తారు. అలా వచ్చారు ఈసారి పారిపోవడం కాదు, తిరగబడతారు. అది నే ప్రతిగుండగా జరిగే పని కాదు అని మాకు తెలుసు. కానీ డమాస్కస్ కు వెళ్లి వాళ్లను పట్టుకు రాగలవా అన్నదే మా అనుమానం. ఆ అనుమానం మీకు అక్కర్లేదు. పసిబిడ్డ నుండి పండు ముసలి వరకు పట్టుకొచ్చి ఏ జెరూసలేములోనే హతమారుస్తాను. బాబాయ్ బాబాయ్ అననే బాబాయ్ బాబాయ్ అననే బాబాయ్. ఏమైంది నాయన? మన డమాస్కస్ లోని క్రైస్తవులను పట్టుకెళ్లి చంపడానికి సౌలు తన బలగంతో వస్తున్నాడట. ప్రభు, ఏమిటి శోధన? పారిపోయి తలదాచుకుంటున్న వాళ్ళ కోసం కూడా ఏమిటి వేట? ఎంత రాపిడి జరిగితే అంత నిప్పు రాజుకుంటుంది బర్నబా. క్రీస్తు రక్తజ్వాల నార్పడం ఎవరి తరము కాదు. ప్రియమైన దైవజనులారా, భయపడకండి. కోడి తన రెక్కల కింద పిల్లల్ని కాపాడుకున్నట్టు దేవుడు తన రెక్కల నీడలో మనల్ని కాపాడుతాడు. చలించని విశ్వాసంతో ప్రార్థిద్దాం. సేవకై దీక్షను పూని సాగించాలి సంగ్రామం. యేసుని ఈశుని చేసిన నీచుల నలిచే మారణ హోమం. పుత్రునిగా ప్రకటించుట విద్రోహం. ఈ మూర్ఖత్వపు ఉన్మాదానికి మృత్యుపాశమే వైద్యం. వెతికి వెతికి ఈ మత విద్రోహుల కుత్తుకలను తెగ నరకాలి. ఈ విష కీటక సంతానంలో శిశువైనా నశించాలి. ఉధిరజ్వాలలు రేగాలి, మోసగాళ్ళు మసి కావాలి. Woo!
పొరు పొరుగును జీవన జ్యోతిగా చూపిన హీనుల వాదం, ఉపేక్షతో శిక్షించక వదిలిన దైవానికి అపచారం, వికటించిన ఈ వెకిలి వాదాన్ని సమూలంగా పెకలించాలి. ధర్మదూషకుల చర్మం వలిచి నిర్మూలించక కదలాలి. ప్రళయ తరంగం సాగాలి, మరణ మృదంగం మోగాలి. చెబితే రక్తపు వరదలు పారిస్తున్నావో ఆ నజరేయుడైన క్రీస్తును. దైవకుమారుడే యేసు అంటున్నారు. ఆ యేసు నీవేనా? అవును సౌల. మరణాన్ని జయించిన మృత్యుంజయుడివి నీవేనా? మేము ఇంతకాలం ఎదురు చూస్తున్నా ఆ రక్షకుడివి నీవేనా? సౌల, మనిషిని మనిషిగా ప్రేమించమన్నాను. ఇది తప్ప ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమన్నాను. ఇది తప్ప నీలాగే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాను. ఈ నా నూతన నిబంధనలో ప్రేమ జ్యోతి కనిపించలేదా సౌలా? ప్రభు, ప్రభు కనిపించింది. ప్రభు, ప్రభు నేనెంత పాపిని,
ఈ దివ్య ప్రేమ పైన నేను పగబట్టింది, ఈ కమ్మని కరుణ పైన నేను కత్తి పట్టింది, ఈ తెల్లని శాంతి జలాల్లోన నేను పిడుగులు కురిపించింది, ఈ అఖండ తేజస్సున నేను ఆర్పాలని ఆశపడింది. అభిషిక్తుడా, ఇంతకాలం చీకటిని చూసి వెలుగని భ్రమించ ఈనాడు నిజమైన వెలుగును చూస్తున్నాను. తండ్రి, మళ్ళీ ఆ చీకట్లోకి వెళ్లకుండా ఈ వెలుగులోని, నీ వెలుగులోని నన్ను దహించేయి తండ్రి, నన్ను దహించేయి. ప్రేమ దీనిని దహించదు సౌలా, అన్నిటినీ సహిస్తుంది, క్షమిస్తుంది. దయామయ్య, నన్ను నన్ను క్షమిస్తున్నావా? నీ మీద కత్తి కట్టి నీ వాళ్ళ శవాల మీద కథం తొక్కిన ఈ నరహంతకుని క్షమిస్తున్నావా? ఎందుకు ఎందుకు తండ్రి, ఎందుకు? నీవు చూసిన ఈ వెలుగును లోకమంతా వెలిగించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను పౌలా. తండ్రి, అవును, ఈనాటి నుంచి పరిశుద్ధుడువై పౌలుగా పిలవబడుతుంది. తండ్రి, తండ్రి, నాకేమి కనిపించడం లేదు తండ్రి, నాకేమి కనిపించడం లేదు. తండ్రి, తండ్రి, నాకేమి కనిపించడం లేదు. అయ్యా వైద్యులు గారు, మూడు రోజుల నుంచి ఇదే తొంతు, తిండి తినడు, ఉలకడు, పలకడు. మరి విచిత్రం ఏమిటంటే, వెలుగొచ్చినప్పుడు కళ్ళు మూసుకున్న మాకు వెలుగు పోయాక కళ్ళొచ్చాయి. కానీ వెలుగులో కళ్ళున్న సౌలుకు వెలుగు పోయాక కళ్ళు పోయాయి. కాబట్టి మీరు పొరపడుతున్నట్లు అది మామూలు వెలుగు కాదు, వెలుగు దెయ్యం. అది అక్కడక్కడ తిరుగుతూ మంచి కళ్ళున్న వాళ్ళని పట్టి తన కాంతిలో కలుపుకుంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ వెలుగు దెయ్యానికి బ్రహ్మాండమైన బలునిచ్చి శాంతి చేయాలి. అయితే మా మతాధికారులకు చెప్పి సొమ్ము తెస్తాం. అందాక మా సౌలును జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళి రండి. వెలుగు దెయ్యం అట, వెలుగు దెయ్యం వస్తున్నాగా, వచ్చి నీ తీట తీరుస్తా. వస్తున్నా, వస్తున్నా. సౌలా, సౌలా. అమ్మ బాబో, ఇది మామూలు దెయ్యం కాదు, తెగులు దెయ్యం. అటుకుంటే గొర్రెలకి మందేసుకోవచ్చు, లేదా వాటిని కాచుకోవచ్చు. అననీయ, 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 పౌలుని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నేను వెంటనే వెళ్ళి అతనికి తన చూపు ప్రసాదించు. అతను రక్త పిపాసి, నిన్ను నమ్మిన వాళ్ల ప్రాణాలు తీస్తున్న కిరాతకుడు. ఈ నగరంలో ఉన్న నీ బిడ్డలను పట్టి కరతీర్చడానికి వచ్చిన మృత్యు. అలాంటి పాపాత్ముడికి కళ్ళివ్వమంటావా కరుణామయ? అతను నా నామము కొరకు ఎన్ని శ్రమలైనా భరించడానికి సంసిద్ధుడు. పరుల ఎదుట, ప్రజల ఎదుట, రాజుల ఎదుట, చక్రవర్తుల ఎదుట నా నామము ప్రకటించడానికి నేను ఏర్పాటు చేసుకున్న యోగ్యుడు. అననీయ, నేను చెప్పినట్లు చేయి. నీ చిత్తము నెరవేరుగాక తండ్రి. Thank you.
అననీయవా. అవును సహోదరా, నీకు దర్శనమిచ్చిన దయామయును పిలుపందుకుని వచ్చిన అననీయని. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధమైన చూపును పొందుతూగాక. నీ చెప్పేది వినండమ్మా. అమ్మా అయ్యా బాబు ఒక మాట. అమ్మా నేను అడిగా చెప్పేది వినమ్మా, నేను చెప్పేది వినమ్మా. నేను దమాస్కస్ నుంచి వస్తుంటా అమ్మా. అమ్మా ఉండమ్మా నేను అయ్యా బాబు. బాబు బాబు నువ్వేనా వింటావా? నేను దమాస్కస్ నుంచి వస్తుంటే దారిలో గొప్ప వెలుగు కనిపించింది. చూసారా మిత్రులారా, ఆగండి అంటే అనాలోచితంగా ఆగిపోయారు, పడండి అంటే ఎటు పోవాలి, ఎందుకు పోవాలి అన్న ప్రశ్నలు మీలో కలుగుతాయి. నేను చెప్పేది నమ్మండి, నా వద్దకు రండి అంటే ఇతను చెప్పేది ఎందుకు నమ్మాలి, ఇతను ఎవరు అన్న ప్రశ్నలు కలుగుతాయి. ఆ ప్రశ్నలకు సమాధానంగానే నేనెవన్నో మీలో చాలా మంది గుర్తుపట్టే ఉంటారు. దాసుపురవాసి సౌలుని నేనే. క్రైస్తవులను పట్టి చెరసాల్లో పెట్టి నానా చిత్రహింసలు పెట్టిన సౌలుని నేనే. క్రైస్తవుల నెత్తిటితో చేతులు కడుక్కొని రక్తపు గుడ్డలతో నాట్యమాడిన రక్త పిపాసి సౌలుని నేనే. రక్తాక్షరాలతో చరిత్ర చెక్కించుకున్న సౌలుని నేనే. దమాస్కస్ వస్తుంటే ఇతను క్రైస్తవులు కొట్టి చంపారుగా. అవును, నేను దమాస్కస్ వస్తుంటే దెబ్బ తిన్నాను, కానీ కొట్టింది క్రైస్తవులు కాదు, దైవ కుమారుడైన క్రీస్తు. క్రీస్తుని చూశానంటాం, మాట్లాడాలంటాం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా మాకు మతులు పోయినాయి. ఇంకొంచెంసేపు వింటే క్రీస్తే మెస్సయ్య అని మమ్మల్ని కూడా నమ్మించేంత నమ్మకంగా చెప్తున్నాడు. అవును, సౌలు మహా చదువరి మాటకారి, తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయగల సమర్థుడు. దమాస్కస్ వచ్చి మనల్ని ఏదో ఉద్ధరిస్తామనుకుంటే చుట్టంలా వచ్చి దయ్యంలా మారాడన్న సామెత అయింది. వీళ్ళు ముందు చెప్పినట్లు దారిలో చచ్చినా బాగుండేది. అవును, నేను చచ్చాను, చంపబడ్డాను, దిగంతాల్లో పూడ్చబడ్డాను. కామ క్రోధ మోహ లోభ మద మాచర్యాలనే అరిషద్ వర్గాల అడుగును వేసి ఆ ప్రభువు నన్ను పూడ్చాడు. అందుకే అహంకారి, ఆటవికుడు, హంతకుడు, కుట్రదారుడు, తుచ్చుడు, నీచాతి నీచమైన ఆ మానవుడు వెనుకటి సౌలు ఇక కనపడడు. కృప కరుణ ప్రేమ వాత్సల్యాల కాలవాలమైన ఆ దయామైన నెత్తిటిలో కడగబడి రక్షింపబడి నూతన జన్మ ఎత్తిన పౌలునే మీరిప్పుడు చూస్తున్నారు. చాలా ప్రమాదం ఆచార్య. ఇక వాడి నాటకానికి తెరవేయక తప్పదు. అవును, నాటకమే ఆడుతున్నాను. నేటి నుండి సజీవుడైన ఆ క్రీస్తు అంతరంగమే నా రంగస్థలం. ఆ మృత్యుంజయ సాక్షిగా జీవించడమే నా పాత్ర. నువ్వు మా యూదా మతానికి విరుద్ధంగా కొత్త మతాన్ని ప్రజలకు బోధిస్తున్నావు. దమాస్కస్ యూదా మతాచార్యులుగా మేము మొదటి హెత్తరికిగా నీకు 39 బోరా దెబ్బలు శిక్ష విధిస్తున్నాం. Ha 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 ha
ఇప్పుడు సౌలు కాదు పౌలు. అతను పూర్తిగా మారాడని మేము నమ్ముతున్నాం. అవును యాకోబు, మార్పు మానవ సహజం. నిజమే, పులి గడ్డి మేస్తుందన్న నమ్మగలమేమో గాని సౌలు సువార్తికుడిగా మారాడంటే మాత్రం ఎందుకు నమ్మలేకుండా పోతున్నాం. మార్పు కాదు, మారువేషం. మనల్ని ఒక్కొక్కరిని పట్టుకోవడానికి అతనికి చాలా కాలం పడుతుంది. అందుకే భక్తుడిగా మన బంధంలో చేరి మనందరినీ ఒకేసారి పట్టిస్తామన్న పెద్ద పథకం ఇది. అవును, అందరినీ నమ్మడం నీ సుగుణం, అందరికీ ఆశ్రయం ఇవ్వడం నీ అలవాటు కావచ్చు. అందుకే బర్నబా అన్న పేరు నీకు వచ్చి ఉండొచ్చు. కానీ గొర్రెలకు ఆశ్రయం ఇచ్చి అందులోకే తోడళ్లను కూడా ఆహ్వానించాలనుకోవటం ఆదరణ అనిపించుకోదు బర్నబా. నమ్మకపోవడం మన హక్కు, కానీ అనుమానించటం మన బలహీనత. పౌలు చాలా మంచివాడు. ప్రాణాలు పోయే స్థితిలో కూడా ఆ ప్రభు నామం పలవరించడం మేము స్వయంగా చూశాం. మీ నమ్మకాలని నమ్మలే కాదు బర్నబా, మా చేదు అనుభవాల్ని మర్చిపోలేక. అతని మంచి మార్పు మాకు అవసరం లేదు. మా ఆవేదన అర్థం చేసుకో. మన స్థావరాలు, మన రహస్యాలు మన శత్రువులు తెలిస్తే ప్రమాదం. అది తెలిసేనా ఎవరు ప్రవర్తించినా అది మనకే కాదు, మన ప్రభువుకే ద్రోహం చేసినట్టు. పిలవకుండానే నా ప్రభు దర్శనమిచ్చి నన్ను తనవాణి చేసుకున్నాడు. మీరు పిలవరని తెలిసే నాకు నేనే లోపలికి వచ్చాను. నా మాటలు గౌరవించలేరు, నా చర్యలు సహించలేరు, నాలో మార్పు అసలు నమ్మరు. అవును, నమ్మాల్సిన అవసరం మీకు లేదు, కానీ నమ్మించాల్సిన అవసరం నాకుంది. మీ సహవాసం, మీ అనుభూతులు నాకు కావాలి. మా అనుభవాలు కావాలా? మాతో పాటు యోధా ఇస్కరియోత్ అనే వాడు ఉండేవాడు. వాడు మమ్మల్ని నమ్మించి మాలో ఒకరిగా జీవించి చిట్ట చివరకు ఆ నయవంచకుడు. మా ప్రభువుని 30 నాణాలుగా మీ ముద్దాడి మరీ సులువుకు అప్పగించాడు. ప్రస్తుతం మాలో ఆస్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని పూరించి మరో యోధాగా మారి మమ్మల్ని అమ్మని వచ్చావా? నేను అందుకు రాలేదు. నా అనుభూతులు మీకు పంచి మీ అనుభవాలు నేను తెలుసుకోవాలని వచ్చాను. కోటి సూర్యకాంతుల సమానమైన ఆ దివ్యమూర్తి వెలుగు చూడగానే పొత్తిళ్లలో పసిపాపలా పరవశించానే. ఆయన పిలుపు వినగానే నేను కరిగి కన్నీటి సెలయేటినే ఆయన పాదాలు కడిగానే ఆ ఒక్క క్షణంలో కలిగిన పులకింత నాకు మరుపు రాని మధురానుభూతిగా మిగిలిందే. అలాంటిది అలాంటిది ఆ మధురమూర్తితో క్షణాలు కాదు, రోజులు కాదు, ఎన్నో ఎన్నెన్నో వసంతాలు గడిపారే. ఆ పావనమూర్తితో ఎన్నో ఎన్నెన్నో మధురానుభూతులు పంచుకున్నారే. పేతురు పేతురు పేతురు, మీ అందమైన అనుభూతులన్నీ నాతో పంచుకోరా, నాకు తెలుపురా పేతురు. పౌలా, నువ్వు ఊహించుకుని చూడాలని ఆశపడి వచ్చినంత ఉత్తమం కాదు పౌలా. నువ్వు ఆనందించే అంత అనుభూతులు మా దగ్గర లేవు. మా అనుభూతులన్నీ అసహాయతలు అసమర్థతలు మాత్రమే. అంతకు నేను మన ప్రభువును కళ్ళారా చూస్తూ కూడా
ఆయన నాకు తెలియదు 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 అని మొమ్మారు అబద్ధమాడాను పౌరా. మెలకువతో ఉండండి మెలకువతో ఉండండి అని ఆయన ఎన్నిసార్లు చెప్పినా మేం పశువుల్లో పడుకుని నిద్రపోయాం. ఆయన్ని సైనికులు పట్టుకుపోతుంటే మేమందరం పెరిగి పొందల్లా పారిపోయాం. ఆయన్ని హింసిస్తూ సిలువ మోయిస్తూ కాళ్లకు చేతులకు మేకులు కొట్టి సిలువపై వేలాడదీస్తున్న క్షణాల్లో మేమెక్కడో దూరంగా వణుకుతూ రహస్యంగా తలదాచుకున్నాం. ఆయన మూడో రోజు సమాధి నుంచి తిరిగి లేచి మమ్మల్ని వెతుక్కుంటూ వస్తే ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే గాని నమ్మక గలగలి నమ్మక ద్రోహిలయ్యలేను. అదే అదే నాకు మిగిలిన అనుభవం అనుభూతి. యోహాను తోమా, నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరిలోనూ నా ప్రభు అయిన యేసును చూడగలుగుతున్నాను. బాధపడకండి, మనం మామూలు మనుషులు తప్పులు చేయకుండా ఎలా ఉండగలం? పశ్చాత్తాపం ప్రకటించి ఆ ప్రభువుకు చేరువ అవుదాం. మన ప్రభు పంచి ఇచ్చిన ఆ ప్రేమతత్వాన్ని 10 మందికి పంచిపెట్టి ఒక ఉద్యమంగా మారుద్దాం, ఒక ఉద్యమంగా మారుద్దాం. శోకాతాకని లోకం చూపిన ప్రభువే బాటగా మమతా సమతల సామ్రాజ్యానికి నడిపే జ్యోతిగా ప్రేమను వెలిగించాలి, ఈ చీకటి తొలగించాలి. శోకాతాకని లోకం చూపిన ప్రభువే బాటగా మమతా సమతల సామ్రాజ్యానికి నడిపే జ్యోతిగా ప్రేమను వెలిగించాలి, ఈ చీకటి తొలగించాలి. జ్ఞానము లేదు ప్రేమే జీవన సూత్రం, ప్రేమే ధనము ప్రేమే బలము ప్రేమే జీవన మాధుర్యం, ప్రేమే మార్గం ప్రేమే గమ్యం ప్రేమే జన్మకు సాఫల్యం. నరలోకములో ప్రభురాజ్యమునే వరమే ప్రేమ. గుండె గుండెలో ప్రేమని నాదము పుడి గంటలుగా మ్రోగాలి, ఆ దివ్య జ్యోతి ప్రసరించి కరుణ కిరణాల శాంతి ఉదయించాలి. ప్రేమామృతమే మదమత్సరముల ఇరుల కొరలు కడిగించాలి, ఈ ప్రేమ పతాకమే ప్రతి హృదయంలో ఘన విజయం ప్రకటించాలి. ఏ శోధన ఎదురైనా ఏ వేదన చెరయైనా ఎద్దురు చింతింతైనా పొందే ఉత్తమ ఫలమే ప్రేమ. Thank you.
సమతల సామ్రాజ్యానికి నడిపే జ్యోతిగా ప్రేమను వెలిగించాలి ఈ చీకటి తొలగించాలి నిర్మలమైనది ప్రేమ పసి పాపల నవ్వుల్లా కోమలమైనది ప్రేమ వికసించిన పువ్వుల్లా లేనిది ప్రేమ విహరించే భూవల్ల మోహనమైనది ప్రేమ ఉరిపించే వెన్నెల్లా పసి పాపల మనసుంచుకో పది మందితో ప్రేమ పంచుకో శోకం పాదని లోకం చూపిన ప్రభువే మాటగా మమతా సామ్రాజ్యానికి కపదొకయ్యా గలతీయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బాబురే వీడు చేస్తున్నది యేసు సువార్త యాత్ర లేక మన యూధామత సమాధి యాత్ర రెంటికి పెద్ద తేడా లేదు మామ కానీ వాడి ఊరొచ్చి మనల్ని సమాధి చేస్తాడేమోనని భయపడకు వాళ్ళు మన మతాధిపతులు వాళ్ళు నమ్ముకున్న యేసునే సిలువ వేయించాం వీళ్ళొక లెక్క చెట్టు నరగడం చాలా తేలిక మావా కానీ అది దించిన ఊడలను వేసే చిగుళ్లను నరగడం చాలా కష్టం ఆ యేసుకు 12 మంది శిష్యులైతే వీరికి వేలకు వేలట పైగా ఆ యేసు శిష్యులు మంత్రాలు చేసి మాయలు చేస్తే వీడు మాటలతోనే మద్రిస్తున్నాడట అవును సౌలు 2 వేపులా పదునున్న కత్తి లాంటి వాడు అయితే ఆ కత్తి మన చేతిలోంచి జారిపోయి విరోధి చేతిలో చిక్కింది ఏమిటో ఇదంతా నాకు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయి తొందరపడకల్లుడు వేశాగా చక్కటి పథకం ముందుగా పెట్టుకున్న షరతు ప్రకారం మీరు 1000 మంది క్రైస్తవుల్ని చంపాలి కానీ ఇంకా 200 మంది బతికే ఉన్నారు కానీ మీరు స్వేచ్ఛ కావాలి అంటున్నారు ఇస్తాం తప్పకుండా స్వేచ్ఛని ప్రసాదిస్తాం అయితే 200 మంది బదులుగా మీరు ఒక్క సౌలును మాత్రం చంపితే చాలు సౌలును సజీవంగా గాని నిర్జీవంగా గాని మాకు అప్పగించి యూదామత చరిత్రలో మహావీరులుగా నిలవండి మమ్మల్ని అనుకున్న వాడిని మేము చంపడమా కంచె చేను మేస్తేనే అది చరిత్ర పుచ్చిపోయింది నా నాణ్యం కాదు నీ క్యాబేజీ పుచ్చిపోయిందా నా క్యాబేజ్ పుచ్చిపోయిందా ఈ కాస్తే క్యాబేజ్ పుచ్చిపోయిందా ఓ మో ఓ నో చూసారా నా క్యాబేజ్ పుచ్చిపోయినట్టుంది నా క్యాబేజ్ పుచ్చిపోయినట్టుంది ఈ సంతలో ఎవరు నేను అడుగు అందరికీ తెలుసు నా కొట్టుకొచ్చే అందరికీ తెలుసు నా క్యాబేజ్ ఎంత తాజింది నిన్ను సైతాన్ మింగ అన్నే మింగ నీకు దెయ్యం పట్ట నీకే పట్ట నిన్ను పావుల మింగ అన్నే మింగ నీ ఇంకా ఇస్తాగా మట్టట్ట నువ్వే రక్తం కట్ట నువ్వే రక్తం కట్ట ఏం చెప్పాలి అమ్మా నీ బిడ్డ చూసావా అమ్మా తన కోపమే తన శత్రువు అన్నట్టు నీవు ఆమె మీద చూపిన కోపం వల్లనే నీ పాలు నెత్తురుగా మారి నీ బిడ్డ పాలిటి విషమై ఉండేది ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే దేవుడు ఎంత పని జరిగింది నువ్వెవరో దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడు నేను చచ్చేంత వరకు నీకు రుణపడి ఉంటాను విషం లాంటి ద్వేషాన్ని విడిచిపెట్టండి అమృతం లాంటి ప్రేమను పెంచుకోండి ప్రియులారా ప్రేమను తెలుసుకోలేని వారమైతే
మనం వ్యర్థులం. తాత్విక శక్తి, తర్కశక్తి, ఎన్ని శక్తులున్నా సరే ప్రేమశక్తి లేని వారమైతే నిరర్థకులం అవుతాం. ప్రేమ సహిస్తుంది, దయచూపుతుంది, పచ్చడి పడదు, డంబము చూపదు, ఉప్పొంగదు, స్వార్థము కొరకు ప్రాకులాడదు, అపకారము తలపెట్టదు. కారణం ప్రేమే ప్రభువు, ప్రభువే ప్రేమ. నేను చెప్పిన ఈ ప్రేమతత్వాన్ని అర్థం చేసుకున్న వారు ఎవరైనా మీలో ఉంటే చేతులెత్తండి. చాలు, ఒక్కరు నమ్మినా సరే ధన్యుణ్ణి. సహోదరా, లేచి ఇటు రా. నీకేమైనా మంత్రశక్తి ఉంటే ఇతన్ని లేపు చూద్దాం. వీడు పుట్టుకతోనే అవిటివాడు. నీ శరీరం అవిటిదైనా నీ మనసు అవిటిది కాదు. దాన్ని ప్రేమించి నడిపించగల శక్తి ఆ ప్రభువుకున్నది. నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. లే, నా ప్రభువు పేరిట శాసిస్తున్నాను. లే. లేచినడు లే. లే. లేచినడు లే. తప్పైపోయింది, నన్ను మన్నించు స్వామి. వీళ్ళు మామూలు మనుషులు కారు, దేవతలు. మనం రోజూ పూజించే ద్రుపదే హిర్మేలు. అవును, వీళ్ళకి పశువులు బలేవాళ్ళే. ఎట్లని తోడుకురండి, వీళ్ళకి పూజలు చేయాలి. ఆగండి. నా మాట వినండి. వద్దు. సరిగ్గా సమయానికి వచ్చాం. వీడిన పట్టుబడదామా? పట్టాల్సిందే మరి. ఆగండి, ఆగండి, ఆగండి. ఏమిటి మీరు చేస్తున్నది? దేవతలకు బలిగొట్టడం మా ఆచారం స్వామి. ఆ ఆచారాల్ని మానమంటున్నాను. నోరు లేని జీవాన్ని బలిచ్చి మీరు పశువులు కాకండి. నా మాట వినండి, మేము దేవతలు కాదు. అవును, నిజంగా వీళ్ళు దేవతలు కాదు. మా దేవతలు అవమానిస్తున్నారు. మన జాతిని, మన మతాన్ని కించపరుస్తున్నారు. కొట్టండి ఈ రాళ్లతో, కొట్టండి, 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 కొట్టండి. నీ పేరేమిటమ్మా? నా పేరు రూతు, మా అమ్మ పేరు రేబక. మరి నువ్వు ఏసే గురించి చెప్తుంటే వార్వలేని వాళ్ళు రాళ్లతో కొట్టారు. అలాగా? అప్పుడే నేను, మా అమ్మ, ఈ అన్నయ్య, ఇంకా చాలా మంది కలిసి నీకు అడ్డుపడ్డాం. అప్పుడు మా ఇంటికి తీసుకొచ్చాం. నా పేరు లూకా, నేను వైద్యుణ్ణి. మీరు సంతలో బోధించేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ మహావైద్యుడు క్రీస్తు గురించి తెలుసుకుందామన్నమాట. ఆయన వైద్యంతో జీవిత స్వస్థత పొందాలనుకుంటున్నావా? నాకు ఆశలే. నేను యూదుణ్ణి కాదు, వేరే జాతి వాణ్ణి, అన్యుణ్ణి. లూకా, నువ్వు వైద్యుడు కదా. నువ్వు చేస్తున్న వైద్యం నీ జాతి వారికే కాక ఇతర జాతి వారికి ఉపయోగపడటం లేదా? అలాగే ఆ మహావైద్యునికి జాతి మత వర్గ విభేదాలు లేవు. ఆయన దృష్టిలో అందరూ సమానమే. అయితే నేను క్రీస్తుని కావచ్చా? ఆ క్రీస్తు ప్రేమతత్వాన్ని అర్థం చేసుకుని ఆయన చిత్త ప్రకారం నడిచే ప్రతి ఒక్కరూ క్రైస్తవులే. Ah!
ఎందుకు ఈమెను వెంటాడుతున్నారు? మేము తాగే బావి నీళ్ళని ఈ కుష్ఠుని కలుషితం చేసింది. దీన్ని మేము చంపాలి. మీరు తప్పకోండి. ఈ నీళ్లు నా కోసం కాదు, నీళ్లు లేక ప్రాణాలు పోయే నా వాళ్ల కోసం. సహోదరులారా, ఆమె తాకినంత మాత్రం చేత. మీరు తాగే నీరు అపవిత్రమైతే ఆమెను తాకిన గాలే మిమ్మల్ని తాకుతోంది. అంత మాత్రం చేత మీరు అపవిత్రులవుతారా? ఆ గాలి అపవిత్రమవుతుందా? శారీరకమైన కుష్ఠు కంటే మానసికమైన కుష్ఠు భయంకరమైనది, ప్రమాదమైనది. అమ్మా, పాపుల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చి పాపుల కోసమే తను అర్పించుకున్న ఆ పావనమూర్తి పేరిట నీకోసం, నీ వాళ్ల కోసం జీవజలాన్ని సృష్టిస్తాను తల్లి. రాళ్లతో కొట్టినప్పుడు చచ్చినా బాగుండేదిరా. వీడు సావకపోగా జనం మధ్యకు పోతున్నాడు. వీడు చెప్పింది వాళ్ళు వింటున్నారు, నమ్ముతున్నారు. ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు ఇంకో చోట ఉంటాడు. ముసలి మొగుడు చావకున్నాడు, నిద్రలో నా కుత్తుక పిసికై దొరికిన వాడితో దులుపుకు పోవే పోవే. ముసలివాడివి, మొరలు ఉన్నవి, మనవరాలిని పెళ్లి చేసుకో, చిన్నదాని చేర తీయరా, పది మందితో పంట పంచుకో. అలాగే తల్లి, నా కోరిక కూడా అదే. నువ్వు చెప్పినట్లే చేసుకుంటారు, పది మందితో పంట పండించుకుంటారు. మీరు
వెతికే వాడు దేవుడి మనిషి సౌలు కాదురా పౌలు అతనురా అడుగడుగడుగో వచ్చుతున్నాడు దేవుడి మనిషి వచ్చుతున్నాడు అడుగడుగడుగో వచ్చుతున్నాడు దేవుడి మనిషి వచ్చుతున్నాడు ఏ సైతానా నీ పేరేమిటి పుతోను గాలిలో తిరిగే నువ్వు అమాయకురాలైన ఈ అమ్మాయి శరీరంలో ప్రవేశించి ఆమె దేవసత్వాలు పీల్చుతూ పది మందిని ప్రశ్న పట్టిస్తున్నావా ఈమెను వదిలిపెట్టి పో ఈమె మీద గాని మరొకరి మీద గాని నువ్వు రాలేవు పో విడిచిపో నా ప్రభు అయిన క్రీస్తు పేరిట నిన్ను శాసిస్తున్నాను బిడ్డ నీకు పట్టిన దెయ్యాన్ని లోకరక్షకుడైన ఆ క్రీస్తు పేరిట తరిమేశాను ఇకపై నువ్వు ఆ దయామైన ప్రేమతత్వాన్ని పది మందికి పంచుతూ జీవించు రా తల్లి వెళదాం ఉంటారో తెలియదు ప్రభు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్తారు అబద్ధాలు చెప్పి మా నుంచి తప్పించుకోలేవు వాడు తప్పించుకోలేడు చెప్పు నేను చెప్పగలిగింది ఇంతే చెబుతావా లేదా చెప్పు 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 చెబుతావా లేదా చెప్పు చెప్పగలిగింది ఏమీ లేదు స్వామి ఈ కంటి రణబాధ భరించలేకపోతున్నాను ఈ బాధ తొలగించండి స్వామి 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 బాబు నా వల్ల కాదు ఆ పౌరు మహాశయుని చూడాలని తీసుకొస్తున్నావు నాకు చూడాలనే ఉంది నేను నడవలేను నా ప్రాణం పోతుంది పక్కనేగా నీ తీసుకెళ్తారా నాన్న అయ్యో అబ్బా స్వామి 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 ఆ యేసు ప్రభు నీ ద్వారా ఈ రాచపుండు బాధని తొలగిస్తాడని సంపూర్ణ విశ్వాసంతో వచ్చాను ధన్యుణ్ణి స్వామి ధన్యుణ్ణి ఆ యేసు ప్రభు నీ ద్వారా నా జబ్బు నయం చేస్తాడని విశ్వాసం నాకుంది ఒక స్త్రీగా ఈ జబ్బు గురించి ఇంత మందిలో ఎలా చెప్పుకోను చెబితే వీళ్ళంతా నమ్మరా నా బాధకు విముక్త లేదా సహోదరి స్వామి నాకు నూతన జీవితాన్ని ప్రసాదించారు అమ్మా
నీ విశ్వాసమే నీకు స్వస్థత చేకూర్చింది. ఎంత అన్యాయం జరిగిపోయిందిరా నాయన, ఎంత ఘోరం జరిగిపోయిందిరా తండ్రి. పౌలు మహాశయుని చూడటానికి వచ్చిన మనకి అన్యాయం జరిగిపోయిందా నాయన? చాలా కాలం తర్వాత కలిగిన ఏకైక సంతానం, నా వంశాంకురం ఇలా బద్దలైపోయిందా తండ్రి? సోదరా, ప్రభు సువార్త వినటానికి వచ్చిన వారికి, ప్రభు మార్గంలో నడవాలని ప్రయత్నం చేసేవారికి ఆ కాలమరణం ఎప్పుడూ రాదు. మరి నీవు చనిపోయాడనుకుంటున్న నీ కుమారుడు, నన్ను చూడాలని వచ్చిన ఈ చిరంజీవి నన్ను చూస్తాడు. లే బాబు లే. ప్రియులారా, నా నుంచి మీరు నేర్చుకున్నది ఆచరణలో పెట్టి ఆనందంగా జీవించండి. నా తండ్రి చిత్త ప్రకారం నేను తిరిగి జెరూసలేం వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళటానికి బాధగా ఉంది. చీకట్లో ఉన్న మాకు వెలుగుని చూపించావు, మమ్మల్ని విడిచి వెళ్ళకయ్యా, వెళ్ళకు. అమ్మలారా, అయ్యలారా, మీరేచ్చి నన్ను ఏడిపించకండి. నన్ను జెరూసలేం వెళ్ళొద్దని నీ కన్నీటితో నన్ను బంధించకండి. ఏమైందమ్మా, ఏమైందమ్మా? అయ్యో పెట్టండి. సాధవకు జీ ప్రియా, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మని చంపింది కళ్ళు, నిన్ను చంపింది వీళ్ళే తాతయ్య, వీళ్ళే. సాగుకు సిద్ధపడ్డ మాకు బతుకు మీద ఆశ కల్పించావు, చీకట్లో మొక్కుతున్న మాకు వెలుగులు చూపిస్తానన్నావు, జీవితం మీద కోరిక పుట్టించావు. అమ్మానాన్ని మమ్మల్ని వదిలేసి నువ్వు విత్తవిడిగా తిరుగుతున్నావు. మాకు మాట ఇచ్చావు, నువ్వు దారి తప్పావు. కానీ మేము నీ నిజమైన స్నేహితులం, మాట తప్పు మాట తప్పనీయం. అందుకే నిన్ను హతమారుస్తాం, నువ్వు మాకిచ్చిన మాట నిలబెడతాం, అయిపోయిన రోజులకి ఇచ్చిన మాట నిలబెడతాం, మా స్వేచ్ఛ జీవితాన్ని మేమే పొందుతాం. సహోదరులారా, నా ప్రాణాలు మీ నేరాలు కడిగి పునీతుల్ని చేసి కొత్త వెలుగుతో స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించగలిగితే నాకంతకంటే తృప్తి ఆనందం ఏముంటుంది? నా వంతుగా నేను మీకిచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ఆనందంగా అంగీకరిస్తున్నాను. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. శత్రుకుల మీద మీ నీడ పడిందో మీకు దొరికేది స్వేచ్ఛ కాదు. కానీ క్రైస్తవ్యం ఇదేనా? మీరు క్రీస్తుని నేర్చుకున్న సహనం, పంచుకున్న ప్రేమ, నేను నాడు చేసిన సేవకు ఇదేనా ప్రతిఫలం? నేను కోరుకుంటే నా తండ్రి నన్ను కాపాడలేడా? లేక నే కట్టిపడితే వీళ్ళను జయించలేనా? ఎందుకు ఎందుకు ఇలా తొందరపడుతున్నాడు? మిత్రులారా, వారి తొందరపాటును క్షమించండి. అమాయకులైన 1000 మంది క్రైస్తవుల కంటే క్రీస్తునందు అహంభావినైన నన్ను చంపి మీరు స్వేచ్ఛను పొందండి, నేను సిద్ధంగా ఉన్నాను. మమ్మల్ని క్షమించుకోవాలా? నిజమైన స్వేచ్ఛ జీవితం ఇంతవరకు మాకు అర్థం కాలేదు. అవును పౌలా, నువ్వు చేసి వెళ్ళదు.
ఫిలోమినా ఇంతకాలం ఎంతో సుఖంగా పెరిగావు ఇప్పుడు ఈ కష్టాన్ని ఎలా తట్టుకోగలుగుతున్నావు నేను నమ్ముకున్న నా ప్రభు శక్తి వల్ల మీరు అనుకునే ఆ సుఖం కన్నా ఈ శ్రమలోనే నేను ఆనందం పొందుతున్నాను ఆ ప్రభువుని గురించి తెలుసుకోవడానికి నాకు కొంచెం చెప్పవా ఫిలోమినా తప్పక చెప్తాను ఆ ప్రభువుని మీ ప్రేమ నేత్రాలతో వెతకండి దొరుకుతాడు ఆప్యాయంగా ఆయన హృదయాన్ని తట్టండి తలుపులు తెరిచి మిమ్మల్ని చేర్చుకొని పేద తీరుస్తాడు పిల్ల ఇలా పని పాటల పేరుతో అమాయకుల మధ్య చేరి యేసు దేవుడు అని ప్రచారం చేస్తున్నావా చేస్తే మేము పట్టుకోలేమనుకుంటున్నావా సదామతాచారుల వద్దకు నీ అంత తెలుసు సార్ నేనేమైనా పర్వాలేదు నేను చెప్పిన సత్యాన్ని మాత్రం మరవద్దు గురుదేవా గురుదేవా కాదు ప్రభు చే పరిశుద్ధుడిగా మార్చబడిన పౌలు విన్నాను నాయన విన్నాను నీ గురించి ఎన్నెన్నో విన్నాను నీవు చూసిన వెలుగును గురించి నీవు వెలిగించిన దిబ్బెల గురించి విన్నాను నీ మీద కురిసిన పువ్వులు గురించి నీ పై రుబ్బిన రాళ్ల గురించి విన్నాను నువ్వు వేసిన ప్రతి అడుగు నువ్వు చేసిన ప్రతి మహత్తు విన్నాను కానీ ఈ ఊరి వాళ్ళు నువ్వు వస్తే చంపాలని చూస్తున్నారు నాయన నాలో బ్రతుకుతున్నది నేను కాను ఆ ప్రభు ఆయన చిత్తము లేనిదే నన్ను ఎవరూ ఏమీ చేయలేరు సంతోషం నాయన దైవ కుమారుని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందును అన్న సత్యాన్ని నమ్మేది ఆయన మనిషిగా నన్ను అభిషేకించు పౌలా నా ప్రభు పేరిట మిమ్మల్ని అభిషేకిస్తున్నాను నా తండ్రి మీ ఆత్మకు శాంతి కలుగజేయుగా ఆడదానివి పైగా అందమైన దానివి మాలాటి వాళ్ళ నీడలో ఉండి సుఖపడక ఆ యేసు దేవుడని రక్షకుడని ప్రచారాలు సాగించావు మానం ప్రాణం రెండూ పోతాయి మా గురించి ప్రచారం చెయ్యి నేనే దైవ ప్రతినిధులమని చాటించు అప్పుడు నీకు సుఖ సంతోషాలు ద్రాక్షరసాలు మా సరసాలు అన్నీ లభ్యమవుతాయి ఇకపై ఆ ప్రచారాలు మానేస్తావు కాదు చెప్పమ్మా చెప్పంటుంటే చెప్పవు చెప్పేసి ప్రభు పలుకు తప్ప మరో మాట నా నోట రాదు మామా ఆ కోమలాంగి పలకదట అయితే ఈ అందగత్తెని బాగా అలంకరించి పూల మీద నాట్యం చేయిద్దాం అవును
అనాథనాథుడికి యేసునాథుడికి అందిందమ్మా ఆయన కృపచేత నువ్వు రక్షించబడ్డావు సర్ప సంతానమా రక్షించబడిన వారిని శిక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారా యూదా మతాధిపతులైన మమ్మల్నే మీరు మతాధిపతులు కారు మతాధిపతులు మీరు చెప్పేవి ధర్మశాస్త్రాలు కావు అధర్మ శాస్త్రాలు ఇకనైనా నా మాట వినండి మీ గుణాలు మార్చుకోండి రాతల్లి వెళ్దాం ఆచార్య పులి బోనులోకి వచ్చి తప్పించుకుపోతోంది పులిని వేటాడాల్సింది యోధులు కాని మనలాంటి సాధువులు కాదల్లుడు అర్థమయ్యేది చెప్పు మామ ఎవరా యోధులు మన యూదులు కుక్కను చంపాలంటే అది పిచ్చిది అని నమ్మిస్తే చాలు ప్రజలకే పిచ్చి పట్టి నిర్దాక్షిణ్యంగా దాన్ని చంపేస్తారు మరి సౌలు సంగతి సౌలో పౌలో ప్రజల రాళ్ళ కాహుతే మామా జెరూసలేం సహోదరులారా దైవ దృష్టిలో అందరూ సమానులే ప్రభువును చేరుటకు దేశములు భాషలు ఆచారములు ఆటంకములు కావు యూదులు కాని అన్యులెందరో ప్రభు ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రేమ ప్రవాహంలో ఓలలాడుతున్నారు కానీ ఇక్కడే ఈ జెరూసలేములోనే పుట్టిన కొందరు ఆ ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోలేకపోవడం నాకు చాలా విచారంగా ఉంది నువ్వు చేస్తున్నది మతద్రోహం సంఘద్రోహం కానే కాదు మోషే ధర్మశాస్త్రంలో ఉన్న లోటును వెలికితీసి వాటికి మన ప్రభు ఇచ్చిన సవరణలు కూర్చి ఆ ప్రేమతత్వాన్ని 10 మందికి పంచిపెడుతున్నాను ఇందులో తప్పేముంది సోదరులారా సోదరులారా వింటున్నారా మన ధర్మాల్లో మన శాస్త్రాల్లో చివరికి మన మతంలోనే తప్పుంది అంటున్నాడు నువ్వు మతద్రోహి జాతి ద్రోహి కొట్టండి కొట్టండి
పట్టండి పట్టండి. ఇతను చేసిన నేరం ఏమిటి? మత ద్రోహం, సంఘ ద్రోహం. అయితే ప్రభువులే చట్ట ప్రకారంగా విచారించి శిక్ష విధిస్తారు. ప్రజలకు హక్కు లేదు. పదండి. ఏమిటి ఒక ఖైదీ వివరాలు? ఏం నేరం చేశాడు? దైవ దూషణ, రాజదూషణ. రాజదూషణ ఏమని? ఓ రాణీ, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. అంటే మా రాజ్యం పోయి ఆ దావీదు సంతానమైన ఇజ్రాయేలీల రాజ్యం వస్తుందనే కల కల కల. ఈ రోమా చక్రవర్తుల రోమాలే ఈటెలు, వీటిని ఎవ్వరూ కదల్చలేరు. అతను దేవుని మనిషి ప్రభు, అతని ప్రవచనాలు నిజమవుతున్నాయి. నోరుమొయ్యి, మా మాటలే ప్రవచనాలు. మేమే దైవాలం, మమ్మల్ని కాదన్న ఏ మనిషి పతికి బట్ట కట్టలేడు. ఏ దేవుడు బతకలేడు. అవును, ఇంత గీతగాడు ఏ దేవుడి మనిషి? క్రీస్తు మనిషి. క్రీస్త? అతనెవడు? లోక పాపాలను మోసే గొర్రె పిల్ల అని వాళ్ళంట. గొర్రె గొర్రె గొర్రె. సింహబలుడు ఈ నీరో చక్రవర్తిని, రవి అస్తమించని రోమా సామ్రాజ్యాన్ని బెదిరించటం అవివేకం, తెలివి తక్కువతను. వాణ్ణి తీసుకు వెళ్ళి కారాగారంలో పడి. ప్రభు, నాదో చిన్న మనవి. చిన్నగానే చెప్పు. అతని దేవుడు శక్తిహీనుడే కదా ప్రభు? అవునవును, మా సామ్రాట్ వారి కంటే. అవును, మాకంటే శక్తిహీనుడే. మరి కారాగారం ఎందుకు? ప్రభువుల ఖజానా దండుగా అతన్ని గృహ నిర్బంధంలోనే ఉంచి అతిథులను కలుసుకునే స్వేచ్ఛనిచ్చి తమ ఔదార్యాన్ని చాటండి. అవును ప్రభు, చక్కని సలహా. కాదు, చక్కని సలహా. అలాగే చెయ్యండి. అంతేకాదు, మేమే ఈ నీరో చక్రవర్తి దేవుడు అని ఒప్పుకుంటే వదిలేస్తామని చెప్పండి. చిత్తం. ఎలా ఉంది మా తీర్పు? తమ తీర్పుకు తిరిగే ఉంది ప్రభు. మహానుభావ, ఇది కారాగారం కాదు, గృహ నిర్బంధం మాత్రమే. అన్ని వేళల్లోనూ కాకుండా కొన్ని సమయాల్లో మాత్రమే మీరు నమ్మిన సత్యాన్ని 10 మందికి చెప్పడానికి ఏ విధమైన అభ్యంతరము లేదు. మీరు ఈ గృహం వదిలి బయటికి వెళ్ళడం తప్ప ఇక్కడే ఎవరినైనా కలుసుకోవచ్చు, ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఆచార్య, మీ సేవల కోసమే లూకాని ఇక్కడ ఉండడానికి అనుమతించడమైన. అంతా ప్రభుదయ. మరిది నీ కంటికి ఇంపుగా ఉందా? కంటికి ఇంపుగా, సొంపుగా, సొగసుగా కూడా ఉంది ప్రభు. మరి ఇంత అందమైన నగరాన్ని చరిత్రలో నేను సృష్టిస్తే ఎలా ఉంటుంది? ప్రపంచ చరిత్రలో చెక్కిన శిల్పంలా తమ చరిత్ర నిలిచిపోతుంది ప్రభు. ఇంతకు మన మందిరం ఎక్కడా? ఇక్కడ ఇక్కడ ఈ కొత్త రూములో మనం ఉండవా?
అదే పిచ్చి ప్రశ్న. కొత్త రూముని మన చుట్టూ నిర్మించుకుంటున్నాను. మరి ఈ కొత్త నగర నిర్మాణానికి స్థలం ఎక్కడ ప్రభు? నా కాళ్ళ దగ్గర, నా కను చూపుల్లో. మరి పాత నగరం? దానికి ఏర్పాట్లు ఎప్పుడో చేసి ఉంచానుగా. నా తంత్రి వాద్యాన్ని ఇప్పించండి. పాత రూమికి చరమగీతం చరమగీతం పాడుతాను. రంగుల కోర్చల జ్వాల చరితలు తిరిగి సుఖీల ఎవరు వీళ్ళంత? తమరు ముట్టించిన చేతిలో చిట్లి పేట్రేగిన నిప్పు కణికలు ప్రభు. అయితే నీళ్లు పోసి చల్లార్చండి. నీళ్లు పోసి చల్లార్చడానికి మామూలు మంటలు కావు ప్రభు. మరి ఏమిటిదంతా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒక సలహా ఇవ్వండి. సలహా ఇచ్చే శక్తి కూడా తమరు పెట్టిన మంటల్లోనే కాలిపోయింది ప్రభు. ఓ కీర్తి కాముకుడైన నీరో చక్రవర్తి, నా ప్రభు మీద ఆజ్ఞాపిస్తున్నాను, బయటకు రా, బయట ముందుకు రా. ఎవడు వాడు? యేసు శిష్యుడు పేతురు. నీరో కాలిపోవాలి, నీరో గజ్జెట్టగాలి. యేసు శిష్యుడా, ఎందుకు వచ్చాడు? మిమ్మల్ని ఆదుకోవడానికి. రాణి? అవును ప్రభు, అతడు మిమ్మల్ని ఈ విపత్తు నుంచి కాపాడాడు. అయితే అతనికి హారాన్ని? అతనికి బహుమానం ఇది కాదు. మరి అతని గురువుకు లాగే సిలువ శిక్ష. నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. చెప్తాను వినండి. మీ అధికారాన్ని పడగొట్టాలని క్రైస్తవులు కుట్ర పన్ని రోముని తగలబెట్టారు. కాదు పాపం, తగలబెట్టింది నేను. అది నిజమే, కానీ ఇప్పుడు చెప్పవలసిన అబద్ధం ఇదే. లేకపోతే మీకు ప్రాణాపాయం తప్పదు. అయితే చెప్పు. ఈ నేరం క్రైస్తవుల మీద వేస్తే యూదులు వాళ్లపై విరుచుకు పడతారు. ప్రజలకు మన మీద కోపం తగ్గుతుంది, క్రైస్తవులు బెడద తగ్గుతుంది. చక్కటి సలహా. ఇంకెలా ఉంది మంత్రి? ప్రమాదకరంగా ఉంది. ఒకదే వచ్చింది, మా రాణిగారు చెప్పినట్టుగా మన ప్రియమైన రోమును తగలపెట్టింది ఆ క్రైస్తవులేనని ప్రచారం చేయండి అన్నట్టు ఆ పేదరుగారితో సహా మిగిలిన క్రైస్తవులందరినీ కారాగారంలో బంధించండి. వెళ్ళండి. ప్రభు, మరొకరిని మర్చిపోయారే. ఎవరిని? ఆనాడు గృహ నిర్బంధంలో ఉంచిన సౌలును. వాణ్ణి కూడా. వెళ్ళండి. శోకం తాకని లోకం చూపిన ప్రభువే బాటగా మమత సమతల సామ్రాజ్యానికి నడిపే జ్యోతిగా ప్రేమను వెలిగించాలి, ఈ చీకటి తొలగించాలి. ప్రేమే సత్యం, ప్రేమే జరగని సౌందర్యం, ప్రేమ
ప్రభు రాజ్యమునే వెలయించే వరమే ప్రేమ. గుండె గుండెలో ప్రేమని నాదము గుడి గంటలుగా మృగాలి. ఆ దివ్య జ్యోతి ప్రసరించు కరుణ కిరణాల శాంతి ఉదయించాలి. ప్రేమామృతమే మదమత్సరముల ఇరుల పొరలు కరిగించాలి. ఈ ప్రేమ పతాకమే ప్రతి హృదయంలో ఘన విజయం ప్రకటించాలి. ఏ శోధన ఎదురైనా ఏ వేదన చెరయైనా నెత్తురు చిందించైనా పొందే ఉత్తమ ఫలమే ప్రేమ. చూపిన ప్రభువే బాటగా మమత సమతల సామ్రాజ్యానికి నడిపే జ్యోతిగా ప్రేమను వెలిగించాలి, ఈ చీకటి తొలగించాలి. నిర్మలమైనది ప్రేమ పసిపాపల నవ్వుల్లా, కోమలమైనది ప్రేమ వికసించిన పువ్వుల్లా. మోహనమైనది ప్రేమ మురిపించే వెన్నెల్ల. పసిపాపల మనసుల్చుకో పది మందితో ప్రేమ పంచుకో. శోకం కాదని లోకం చూపిన ప్రభువే బాటగా సోదరులారా, నా ప్రభు కొరకు మరణించడం నాకు ఆనందమే. అయినా ఆయన నిలువుగా సిలువు వేయబట్టానికి నేను అర్హుణ్ణి కాను. దయచేసి నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి. రాజ్యం వస్తుందన్నది అవును. తమరితన్ని అంతగా పట్టించుకోలేదు. అవును, పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకుంటాం. మతోన్మాది ఏమిటిని గోలా? నేను మతోన్మాదిని కాను, ఆ దేవుని ప్రతినిధిని. నేను చెప్పేది ఆ దేవుని గురించి సాక్ష్యం. సాక్ష్యం మామూలేగా, దేవుడు లోకమునెంతో ప్రేమించెను. తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందును. వెర్రి కేకలేగా. దేవుని వాక్యం నశించే వారికి వెర్రిగానే ఉంటుంది.
అయినా ఎగతాళిగా పలికిన నీ నోరు నిజమే పలికింది. కానీ నా సాక్ష్యం ఇంతటితో ఆగలేదు. ఇంకా త్వరలో నా దేవుని రాజ్యం స్థాపించబడబోతోంది. ఎక్కడా? ఆకాశంలోనా? కాదు, మన మధ్యనే. మరప్పుడు నా రాజ్యం ఏమవుతుందో? నాశనమవుతుంది. అశాశ్వతమైన సింహాసనాలు శిథిలమవుతాయి. శాశ్వతమైన దైవ సింహాసనం స్థాపించబడుతుంది. రాణి విడిచేపిస్తున్నాడా? జరిగితే శాపం, లేకపోతే ఆయన రాజ్యంలో ఆకలి డప్పులు, అన్యాక్రాంతాలు, ఆహాకారాలు ఉండవు. అయితే నా రాజ్యంలో అన్యాయాలు ఏళ్తున్నాయా? అవును, నీ రాజ్యం చెరల రాజ్యం, చెరసాల రాజ్యం. నా తండ్రి రాజ్యం వరాల రాజ్యం, పావురాల రాజ్యం. పులులు మేకలు కలిసి ఆడుకుంటాయి, పావులు నెమళ్ళు కలిసి నర్తిస్తాయి. క్రైస్తవులు చెప్పేదంతా అబద్ధం. క్రైస్తవుల మంటల్లో పడి మరణిస్తారే కాని మంటలు రేపరు. ప్రేమను 10 మందికి పంచుతారే కాని పగను వెదజల్లరు. ఇంతకీ నువ్వు చెప్పదలుచుకుంది ఏదో చెప్పు. నా తండ్రి ఈ లోకానికి 2వ సారి వస్తాడు. అప్పుడు సూర్యుడు నల్లబడతాడు, చంద్రుడు ఎర్రబడతాడు. అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడు నువ్వే తగలడతావు. ఈ తీసుకువెళ్ళి నిప్పుల్లో పడేయండి. ఆ అధికారం నీకు లేదు. నేను రోమాపౌరుడు. చట్ట ప్రకారం నా చావు నేనే కోరుకునే హక్కు నాకుంది. అయితే నన్ను చంపక ఎలా చేస్తావో నువ్వే కోరుకో. త్వరగా శిరఛేదమే కోరుకుంటాను. నా రక్తంతో నీ నేల తడవాలి. అయితే ఇతన్ని మధ్యస్థలానికి తీసుకువెళ్ళండి. ఆగండి, మెరదీయమని కోరేనే కాని అది ఎక్కడో కాదు, ఇక్కడే. ఆఖరి ప్రార్థన అందరికీ వినిపించాలి. నే కార్చే ప్రతి రక్తపు బొట్టు నా ప్రభు కార్చిన రక్తానికి రక్తపు సాక్ష్యమివ్వాలి. కానీ వీడిని ఎత్తురు మళ్ళీ మంటలు పుట్టించడు కదా. అబ్బా, మీరు భయపడి మమ్మల్ని భయపెట్టేస్తున్నారు. అవి చచ్చే ముందు వేసే చావు కేకలు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇదిగో శతాధిపతి, ఇలాంటి పనులన్నీ జరిపించాల్సింది నువ్వే. ఇతని నగరం అంతా ఊరేగించి తలకాయ నరికాయి. Yeah.
కోమలారా అయ్యలారా, నా ప్రభువు నాకు అప్పగించిన ఆ ప్రేమతత్వాన్ని మీకు అప్పగిస్తున్నాను. ఆ ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయండి. సెలవు. ఇన్నాళ్ళు నిన్ను అనుసరించింది ఇందుకోసమా? నా ప్రభువు నాకు అప్పగించిన కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. నీ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సందేహించుకున్నా, కానీ